కర్ణాటకలో తిరుగుబాటు ఎమ్మెల్యేలు చేసిన రాజీనామాలపై స్పీకర్ ఎటు నిర్ణయం తీసుకోకుండా వాటిని ఆమోదించకుండా చేయటం మీద సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కూడా బట్టిపోల్ పంచాయతీ మాదిరిగానే ఉందనిపిస్తోంది. నాకైతే స్పీకర్దే పూర్తి అధికారం అని వారు చెప్పారు. అయితే ఇదే సందర్భంలో ఆ రకంగా ఒక వ్యక్తి రాజీనామా చేసి నా రాజీనామాను ఆమోదించండి అని అడిగినప్పుడు ఆమోదించవలసిన బాధ్యత స్పీకర్పై ఉంటుందా ఉండదా, స్పీకర్ సరైన బాటలో ఉన్నాడా లేడా, సరైన నిర్ణయం చేశారా లేదా, ఎందుకు ఆమోదించకుండా ఉండే అధికారం స్పీకర్కు ఉందా, వీటి మీద సుప్రీంకోర్టు క్లారిటీ ఇచ్చి ఉంటే బాగుండేది. ఇప్పుడు స్పీకర్దే పూర్తి అధికారం అంటే ఇక స్పీకర్ ఆయన నేను ఆమోదించాలంటాడు, ఇది వీళ్ళు ఆమోదించాలంటారు. ఒక ఎమ్మెల్యేకి అది ప్రాథమిక హక్కుగానే ఉంటుంది. రాజీనామా ఎలక్ట్ అయిన తర్వాత రాజీనామా చేయటం ఇది రాజ్యాంగంలో ఎక్కడా కూడా ఒక ఎమ్మెల్యే ఎన్నికైన తర్వాత రాజీనామా చేయకూడదని ఎక్కడ లేదు, చేసిన తర్వాత ఆమోదించాలి. దురదృష్టం ఏంటంటే స్పీకర్లు వాళ్ళు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనడానికి ఇది ఒక ఉదాహరణ. అయితే ఇక్కడ పార్టీ ఫిరాయింపులు, బీజేపీ ప్లాన్స్, కాంగ్రెస్ ప్లాన్స్, వీటి గురించి నేను చర్చించట్లా. ఇక్కడ ప్రధానమైన అంశం ఏమిటంటే ఒక స్పీకర్ ఈ రకంగా చేయవచ్చా. ఉదాహరణకి గతంలో మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇట్లాగే జరిగింది. ఆ రోజుల్లో కిరణ్ కుమార్ రెడ్డి గారు స్పీకర్గా ఉన్నప్పుడు కానీ, ఆ తర్వాత నాదెండ్ల మనోహర్ గారు స్పీకర్గా ఉన్నప్పుడు కానీ సరిగ్గా ఇలాగే చేశారు. ఎట్లా అంటే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి మళ్ళీ తెలంగాణ ఉద్యమం కోసం వాళ్ళు వెళ్ళదలుచుకున్నారు. వాళ్ళు కానీ అట్లాగే నాగం జనార్దన్ రెడ్డి గారు ఒకసారి, అట్లాగే పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఒకసారి, ఇట్లా కొంతమంది రాజీనామాలు చేశారు. చేస్తే వాటిని పెండింగ్లో పెట్టి కూర్చున్నారు. చివరికి హరీష్ రావు గారి ఆధ్వర్యంలో ఆ రోజుల్లో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇంటి దగ్గరికి వెళ్ళి ధర్నా చేశారు, మా రాజీనామాలు ఆమోదించండి అని. సో ఆ తర్వాత నారాయణ మనోహర్ గారి టైంలో కూడా అట్లాగే రాజీనామాలు చేయటం, అనర్హత పెట్టు విషయంలో పెండింగ్లో పెట్టి వాళ్ళంతా విప్పి ఉల్లంఘించారు. కాంగ్రెస్ వాళ్ళు కానీ తెలుగుదేశం వాళ్ళు కానీ ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చినటువంటి అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇచ్చి, లేదా మద్దతు ఇచ్చి కొందరు తటస్థంగా ఉండాలన్న తీర్పుని టీడీపీ నిర్ణయాన్ని ఉల్లంఘించి మరికొందరు ఇట్లా వాళ్ళు అనర్హత వేటుకు సిద్ధమయ్యి వెళ్ళారు. అయితే అనర్హత వేటు ఎప్పుడు దాకా ఆపారు, వన్ ఇయర్ లోపు, అంటే ఇక వన్ ఇయర్ లోపు మాత్రమే వాళ్ళ టర్మ్ మిగిలి ఉందన్నంత వరకు ఆపారు. సో దట్ ఉప ఎన్నికలు రాకుండా వ్యూహాత్మకంగా స్పీకర్ తోటి ఆ కథ నడిపించారు. సో అంటే స్పీకరు ఇండిపెండెంట్ అథారిటీ అని అంటాం కానీ ఇండిపెండెంట్ అథారిటీగా ఉండజాలడు, ఉండలేడు. పార్టీ ఏం చెప్తే అది వినాలి. సో ఆ రోజుల్లో సోనియా గాంధీ ఏం చెప్తే అది చేశారు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు, ముఖ్యమంత్రి లేదా జేడీఎస్ ముఖ్యమంత్రి వాళ్ళు ఏం చెప్తే స్పీకర్ రమేష్ కుమార్ కూడా కర్ణాటకలో అదే చేస్తున్నారు. నా పాయింట్ ఏంటంటే స్పీకర్లు వాళ్ళ ఇష్టారాజ్యంగా వ్యవహరించవచ్చా లేదా అన్నదే నా చర్చ. ఖచ్చితంగా స్పీకర్లకి అలాంటి అధికారం ఉండకూడదు. ఒకసారి అడగటం తప్పు కాదు, అయ్యా మీరు దగ్గర నుంచి ఇట్లా రాజీనామా వచ్చింది, అది మీరు చేసిందేనా లేదా ఎవరైనా బోగస్ సంతకంతో పెట్టారా ఏమిటని కన్ఫర్మ్ చేసుకుంటేలో తప్పు లేదు. ఫోన్ చేసైనా చేయొచ్చు, లేదంటే వచ్చి పిలిచి మాట్లాడి చేయొచ్చు. ఒకవేళ ఆయన ఆవేశంలో చేస్తుంటే మీరు ఆవేశపడమాకండి, తొందరపడొద్దని చెప్పొచ్చు. అంతవరకు ఓకే. అన్నీ అయిన తర్వాత కూడా నేను రాజీనామా చేశాను, ఆమోదించేసానని చెబితే కూడా స్పీకర్ ఆమోదించకపోవడం అర్ధరహితం, అది రాజ్యాంగానికే విరుద్ధం. ఇక్కడ పాయింట్ ఏంటంటే బీజేపీ వాళ్ళు కొన్నారా, లేకపోతే బీజేపీ వాళ్ళు అట్రాక్ట్ చేశారా, తిరుగుబాటు కాంగ్రెస్లో తిరుగుబాటు వచ్చిందా, జేడీఎస్లో తిరుగుబాటు వచ్చిందా అనేది వేరే చర్చ. అది కరెక్టా కాదా, బీజేపీ వాళ్ళు చేసే తప్పు కావచ్చు, వాళ్ళు అట్రాక్ట్ చేయడం తప్పు కావచ్చు, కానీ రాజ్యాంగం ప్రకారం ఒక ఎమ్మెల్యే రాజీనామా చేస్తే ఆమోదించవలసిన బాధ్యత నైతిక బాధ్యత కానీ చట్టపరమైన బాధ్యత కానీ స్పీకర్ మీద ఉంటుంది. కానీ ఆయన అట్లా చేయకపోవటం, దాని మీద ఈ తిరుగుబాటు ఎమ్మెల్యేలు చివరికి సుప్రీంకోర్టు దాకా వెళ్లాల్సి రావడం, అక్కడ కూడా వాళ్ళు అయితే ఒకే ఒక మాట ఉన్నారంటే మీరు కావాలంటే ఎల్లమాకండి అసెంబ్లీకి, పెద్ద ఇబ్బంది ఏముందన్నారు. నిజమే, ఎల్లకమాకండి అనేది సుప్రీంకోర్టే చెప్పక్కర్లేదు, వీళ్ళేం రేపు అదే పని చేస్తారు ఒకవేళ ఆ పరిస్థితి వస్తే. ఎందుకంటే రాజీనామా చేయడానికి సిద్ధపడ్డ వాళ్ళు అనర్హత పెట్టి వేసినా కూడా సిద్ధపడినట్లే కదా. సో అందువల్ల సుప్రీంకోర్టు కూడా స్పష్టత ఇవ్వలేకపోతుంది. కొన్ని కొన్ని ముఖ్యమైన కీలకమైన అంశాల్లో సుప్రీంకోర్టు ఇది నా అభిప్రాయం, కానీ రాజ్యాంగం ప్రకారం స్పీకర్ది ఫైనల్ అయినప్పటికీ కూడా స్పీకర్ చేసిన దాంట్లో నైతికత ఉన్నట్లుగా అనిపించడం లేదు అని ఒక కామెంట్ చేస్తున్నట్లయితే బాగుండేదని నాకు అనిపిస్తూ ఉంది. అందువల్లే ఈ సుప్రీంకోర్టు ఈ ఎమ్మెల్యేల కేసులో బట్టిపోలు పంచాయతీ చేసిందనేది నా అభిప్రాయం.